నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, కార్తీక మాసం 2వ రోజు, ఆ రోజు భగిని హస్త భోజనం అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి అసలు భగిని హస్త భోజనం అంటే? భగిని హస్త భోజనము అంటే అర్థం ఏంటి అంటే కనుక దానికి చిన్న కథ కూడా ఉంది. ఏం లేదమ్మా, ఇప్పుడు తోబుట్టువులు ఉంటారు. మనము రక్షాబంధన రాఖీ పౌర్ణిమ అంటుంటాం కదా, రాఖీ పౌర్ణిమ రోజు ఏం చేస్తారు, చెల్లెళ్ళు అక్కలు వెళ్ళి అన్నదమ్ములకు రాఖీలు కడుతూ ఉంటారు. అంటే చెల్లెళ్ళు అక్కలు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళు పుట్టింటికి వెళ్ళేటటువంటి సమయం. కానీ ఇక్కడ భగిని హస్త భోజనం అంటే ఏంటి అంటే, ఎవరైతే తోడబుట్టినటువంటి వాళ్ళు ఉంటారో, అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ, వాళ్ళు అక్కల వాళ్ళింటికి కానీ చెల్లెళ్ళ వాళ్ళింటికి వచ్చేటటువంటిది భగిని హస్త భోజనము అని పేరు. అయితే పూర్వకాలంలో ఏంటి అంటే, యమధర్మరాజుకి ఒక చెల్లెలు ఉండేటటువంటిది. ఆ చెల్లెలు ఇంటికి ఎన్నిసార్లు పిలిచినా కూడా యమధర్మరాజు రాలేదు. రాలేకపోయేసరికి ఏం జరిగింది అంటే, ఒకనొక సమయంలో అనుకోకుండా యమధర్మరాజు చెల్లెలింటికి వచ్చాడు. చెల్లెలు ఏం చేసింది, అబ్బా నా అన్న ఇంటికి వచ్చినాడని చెప్పేసి ఆనందంతో సంతోషంతో అనేక రకాల పిండి వంటలు వండి తన అన్నకు పెట్టింది. అన్న కూడా చాలా సంతోషపడ్డాడు, అబ్బా నా చెల్లెలు ఇంత ప్రేమగా వడ్డించింది కాబట్టి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పేసి అన్నాడు. భగిని భగిని అంటే సంస్కృతంలో ఏంటంటే అక్క గాని చెల్లెలు గాని అని అర్థము, తోబుట్టు అని అర్థము. అయితే ఆ సమయంలో ఆ యొక్క చెల్లెలకి యమధర్మరాజు వరం ఇస్తారట. ఎవరైతే ఈ యొక్క భగిని హస్త భోజనం అంటే ఈ యొక్క దీపావళి అయినటువంటి మరుసటి 2వ రోజుకి ఎవరైతే చెల్లెలింటికి కానీ అక్కలింటికి కానీ తోడబుట్టినటువంటి వాళ్ళు వస్తారో వాళ్లకు నేను ఆయుష్ని ప్రసాదిస్తాను, అలాగే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి యమగండాలను నేను తొలగిస్తాను అని చెప్పేసి ఆ యొక్క చెల్లెలకి వరం ఇచ్చాడు. అందుకే ఆ రోజున ఎవరైతే ఆ తోబుట్టుల ఆడబిడ్డల వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తారో వాళ్లకు ఈ యమగండ కాలాలు అనేటట్టు, ప్రతి మనిషి జీవితంలో యమగండ కాలాలు ఉంటాయి. అంటే చావు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు సార్, దాని యమగండ కాలం అంటారు. ప్రతి మనిషి జీవితంలో అలా యమగండ కాలాలు 11 సార్లు ఉంటాయి. ఆ 11 దాటిన తర్వాతనే మృత్యు అనేటటువంటిది కబలిస్తుంది. అప్పటి వరకు మృత్యు కబలించదు ఎవరిని కూడా. ఆ 11 యమగండాలు దాటాలి. అందుకే అలాంటి యమగండాలు దాటిపోవడానికి ఆ భగవంతుడు మనిషికి ఏర్పరిచిన గొప్పనైనటువంటి వరం ఇదిగో ఈ యొక్క భగిని హస్త భోజనము. అందుకే ఆ రోజున తప్పకుండా ఎంత శత్రుత్వం ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మాట్లాడకపోయినా సరే ఆ రోజున నోరు మూసుకుని అన్నం తిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది దాని వెనుకున్నటువంటి అర్థం. అందుకే భగిని హస్త భోజనం రోజున తప్పకుండా చెల్లెలు కానీ అక్క తోబుట్టులు కానీ ఆడబిడ్డల చేతి వంట తింటేనే వాళ్ళకు ఈ యమగండ కాలాలు తప్పిపోతాయి. ప్రేమ అనురాగానికి ఆప్యాయత కూడా ముడివేసినటువంటి పండగ, అలాగే అందరూ కలిసి కట్టుగా చేసుకునేటటువంటి పండగ. ఎలాగైతే రక్షాబంధనం ఎంత సంతోషంగా జరుపుకుంటామో అలాగే ఈ భగిని హస్త భోజనం కూడా అదే రకంగా జరుపుకోవాలి. అలా జరుపుకోవడం వల్ల వాళ్లకు ఆయుష్ అనేటటువంటిది పెరిగి యమగండ కాలాలు అనేది తగ్గుముఖం పట్టేసి వాళ్లకు ఒక రక్షణగా ఉండేటటువంటి కాలమే ఈ యొక్క భగిని హస్త భోజనం. కనుక ప్రతి ఒక్కరూ ఆ రోజున మీ తోబుట్టువుల ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతి వంటను తిని వాళ్లకు మనకు తోచినటువంటి కానుకనో గిఫ్టో ఏదో డబ్బులు ఏదో ఒకటి ఇచ్చి వస్తే వాళ్ళ యొక్క అను, ఎందుకంటే ఆడబిడ్డ అర్ధమగుడితో సమానం అని అంటూ ఉంటాము ఎప్పుడైనా కానీ, అంటే వివాహ సమయంలో కూడా చెప్తూ ఉంటాము. కాబట్టి ఆడబిడ్డ అనేటటువంటి యొక్క ఆయుష్ మగవారి తోబుట్టువులకి ఏంటి అంటే ఆరోగ్యాన్ని అందజేస్తుంది, ఐశ్వర్యాన్ని అందజేస్తుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటే తప్పకుండా వాళ్ళ కుటుంబానికి క్షేమము లాభం కలుగుతుంది. అందుకే ఆడ ఎవరి ఉసురైనా పోసుకోవచ్చు కానీ ఆడబిడ్డ ఉసురు పోసుకోకూడదు అని అంటాము కాబట్టి అంటూ ఉంటాం. కాబట్టి ఆడబిడ్డ అనేటటువంటి తోబుట్టు ఇంటికి శ్రీ మహాలక్ష్మి అంటుంటాం. కాబట్టి అలాంటి శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదాన్ని పొందడం అనేటటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము, సాంప్రదాయం. కనుక ఈ భగిని హస్త భోజనం రోజున చక్కగా తోబుట్టుల ఇంటికి వెళ్ళి చక్కగా పిండి వంటలు కడుపు నిండా భోజనం చేసి ఏం చక్కగా వాళ్ళతో మాట్లాడి ఒక 10 నిమిషాలు వాళ్ళతో కాలం గడిపి ఎవరింటికి వాళ్ళు వెళితే వాళ్ళకు శుభము లాభం కలుగుతుంది అని దీని యొక్క పరమార్థం. ఇప్పుడు ఆ రోజు రక్ష కూడా కడతారు ఆడపిల్ల అన్నయ్య కన్నా, రక్షాబంధనం రోజు, అది రాఖీ పండుగ రోజు రక్షణ కట్టేటటువంటి. ఈ రోజు కూడా రక్షాబంధనం ఏమీ ఉండదమ్మా. కాకపోతే ఈ రోజున ఏంటి అంటే కేవలం భోజనం చేసి మాత్రమే రావడం అనేటది. రక్షాబంధనం రాఖీ పండుగ రోజు కట్టేటటువంటిది. ఈ రోజున భగిని హస్త భోజనం, భగిని హస్త భోజనం అంటే నీ యొక్క తోబుట్టువుల ఆడబిడ్డల చేతుల మీదుగా చేసుకునేటటువంటి పదార్థ
పదార్థాలను తినడం అనేటువంటి భగిని హస్త భోజనము అంటారు. భగిని అంటే ఏంటి? తోబుట్టువులు. హస్తము అంటే చేతి. వాళ్ళు చేతితో వండినటువంటి భోజనాన్ని నువ్వు తప్పకుండా తినాలి. అలా తింటే నీకు శుభము లాభం కలిగి నీకు యమగండగాలాలు పోయి నీకు ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని అర్థం. ఇప్పుడు ఈ రోజు కూడా దీపారాధన చేయాలి గురుగారు. 5 రోజుల్లో ఇది ఆఖరి రోజు. ఇది ఆఖరి రోజు కాబట్టి తప్పకుండా ఆ రోజున కూడా దీపాలు వెలిగించాలి. దీపాలు ఎప్పుడు కూడా ఉదయకాలం కాదు, సాయంకాలం వెలిగించాలి. ఎందుకంటే ఈ ఆశ్వీజ మాసము ధనత్రయోదశి మొదలుకొని కార్తీక మాసం అంతా కూడా చీకటి మాసము అని అంటాం. చీకటి మాసం అంటే ఎక్కువ తొందరగా చీకటి పడేటటువంటి మాసము. అలాగే సాయంకాలం 5, 5:30 అయిందంటే చీకటి పడిపోతూ ఉంటుంది. కాబట్టి యమధర్మరాజు యొక్క కూరలు కూడా బయటకు వచ్చేటటువంటి సమయం కూడా అని అంటూ ఉంటాం. అంటే ఆ సమయంలో చలి విపరీతంగా వేస్తూ ఉంటుంది, మంచు కురుస్తూ ఉంటుంది, దాని ద్వారా అనేక రోగాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి రోగాలను దూరం చేసుకోవడానికి, వాతావరణంలో ఉన్నటువంటి కలుషితాన్ని దూరం చేసుకోవడానికి దీపాలు వెలిగించడము, మనిషి యొక్క మనిషిలో వేడి లేకపోతే మనిషి చనిపోతాడట. అందుకే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మికతకు అలాగే ఆరోగ్యాన్ని జోడించి చెప్పింది. కాబట్టి ఈ అమావాస్య తర్వాత కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించడము, అలాగే చక్కగా అంటే ఉదయకాలం చాలామంది 4 అంటే కార్తీక మాసం వచ్చిందా దీపాల పండగ అని చెప్పారు. దీపావళి పండగ నుంచి ఇక కార్తీక మాసం మొదలవుతుంది. ఇక నెలంతా దీపాలు వెలిగించి చాలామంది పిండి దీపాలు వెలిగిస్తారు. ఏం చక్క ఈ యొక్క మట్టి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. చక్కగా డిజైన్ మంచి శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. చక్కగా ఎన్నో రకాలైన పూజలు దాన ధర్మాలు చేయడానికి కార్తీక మాసం పెట్టింది పేరు. మీరు ఈ కార్తీక మాసంలో ఏదైనా చేయాలి, కార్తీక పురాణం చదువుకోండి, మీకు అన్ని అర్థమవుతాయి. దానం ఎందుకు చేయాలి, దీపం ఎందుకు వెలిగించాలి, అలాగే ఆ రోజున ఎందుకు దేవాలయాల దీపాలు వెలిగించడం మనకు పుణ్యం కలుగుతుంది, కథా సారాంశం ఏంటి, కార్తీక మాసం ఎందుకు ఇంత గొప్పదనం. మనకు పురాణాలలో మాఘపురాణము, కార్తీక పురాణము చాలా విశేషంగా పుణ్య ఫలితాలను ఇస్తూ ఉంటుంది. కనుక ఆ రోజున ఆ కార్తీక పురాణం చదువుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మనిషికి అర్థమవుతుంది. నువ్వు చేస్తావో చేయో తర్వాత విషయం, కానీ ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది సార్ మైండ్లో, అది దాని నుంచి సాల్వ్ క్వశ్చన్ క్లిక్ అవుతుంది. ఆ తర్వాత ఆ క్వశ్చన్ మన దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వెళ్ళినప్పుడు మనిషికి అన్ని అర్థం. ఏదైనా ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము, దేనికోసం చేస్తాం, ఇది తెలుసుకుంటే అప్పుడు ధర్మం అర్థమవుతుంది, ఆచరణ అర్థమవుతుంది, సాంప్రదాయం అర్థమవుతుంది. అది తెలియనంత మాత్రం అయ్యో మా నాన్నగారు చేశారు కదా నేను కూడా చేస్తాను, ఎందుకు చేస్తున్నావు, నాన్నగారు చేశారని చెప్పి చేస్తున్నావు, కానీ మధ్యలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకొని చేస్తే అప్పుడు దాని విషయం అర్థమవుతుంది. ధన్యవాదాలు గురుగారు.